అందరికీ నమస్కారం. హృద్యం తెలుగు పద్యం అనే శీర్షికన ఈరోజు మరో అందమైన పద్యాన్ని పరిశీలిద్దాం. ఈ పద్యం మహాభారతంలోది. కవి నన్నయ్య భట్టారకుడు. ఆయన గురించి ముచ్చటగా మూడు ముక్కల్లో చెప్పుకోవాలంటే, ఆయన ఆంధ్ర కవిత్వ విశారదుడు, విద్యా దైతుడు, మహితత్వుడు. దుష్యంత మహారాజు వేట కోసం అడవికి వెళ్ళి అక్కడ కర్ణవ మహర్షి ఆశ్రమంలో ప్రవేశించాడు. అపురూప సౌందర్యవతి అయినటువంటి శకుంతలను చూశాడు. తనను వివాహం చేసుకోమని ఆమెను కోరాడు. ఆ తర్వాత ఆమెను పట్టప్రాణిగా చేస్తానని, ఆమెకు పుట్టినటువంటి కుమారుణ్ణి రాజ్యంలో పట్టాభిషిక్తుని చేస్తానని వాగ్దానం చేసి ఆమెను గాంధర్వ విధిని వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దుష్యంతుని నుంచి ఎటువంటి వర్తమానం రాలేదు. శకుంతలకు కుమారుడు కలిగాడు. శకుంతల తండ్రి అయినటువంటి కణ మహర్షి 6 సంవత్సరాలు నిరీక్షించి ఆ పైన శకుంతలను, ఆమె పుత్రుణ్ణి దుష్యంతుని వద్దకు పంపించాడు. శకుంతల నిండు సభలో ఉన్నటువంటి దుష్యంతుణ్ణి చేరుకుని, ఓ మహారాజా, మీరు వేటకై మా ఆశ్రమానికి వచ్చి నన్ను గాంధర్వ విధిలో వివాహం చేసుకున్నారు. ఈ పుత్రుడు మీ కుమారుడు, ఇతన్ని స్వీకరించండి అని కోరింది. దుష్యంతుడు అన్నీ తెలిసినప్పటికీ, ఏమీ తెలియని వాడి వలె, నువ్వెవరో నాకు తెలియదు, ఈ కుమారుడు ఎవరో నాకు తెలియదు, నేనెప్పుడు నిన్ను చూడలేదు, ఆడవాళ్ళు అబద్ధం ఆడతారు, ఇలా నువ్వు అబద్ధం ఆడడం ఉచితమా అని ఆమెను పరిపరి విధాలు నిందించాడు. ఆమె సత్యం యొక్క గొప్పతనాన్ని వివరించింది. ఈ విధంగా వారిద్దరి మధ్య ఎంతో వాగ్వివాదం జరిగింది. ఇక ఎంత చెప్పినా అతన్ని నమ్మించలేం అని అనుకుని చివరి ప్రయత్నంగా అతనితో కొన్ని మాటలు అంది. ఆ మాటలు ఇక్కడ చూద్దాం. విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖము సేతును ముక్తాహార కర్పూర సాంద్రపరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయుం పుత్రగాత్ర పరిష్వంగ సుఖము సేతునుమే హృద్యం మే కడుం సీతమే. ఓ మహారాజా, విపరీత ప్రతిభాషలేమిటికి, ఏమిటయ్యా కాలికేస్తే వేలికేస్తావు, వేలికేస్తే కాలికేస్తావు, ఏమిటిది ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖం ఉసిపును. ఈ పుత్రుడిని కౌగులించుకుని ఆ కౌగులింత వల్ల వచ్చేటువంటి ఆనందాన్ని అనుభవించు. అది ఎలా ఉంటుందంటే, ముక్తాహార అంటే ముత్యాలు, కర్పూర అంటే కర్పూరము, సాంద్రపరాగ ప్రసరము అంటే దట్టమైనటువంటి పుప్పొడి, చందనము మంచి గంధం, చంద్రజ్యోత్స్నయం పున్నమి నాటి వెన్నెల, ఇవన్నీ కలిపిన నువ్వు పుత్రుణ్ణి కౌగులించుకుంటే పొందినటువంటి చల్లదనంలో చల్లదనంతో సమానం కావు. కాబట్టి ఆ ఆనందాన్ని నువ్వు అనుభవించాలంటే నీ పుత్రుని ఒకసారి కౌగులించుకుని, అతను నీ పుత్రుడే కాదో అప్పుడే నిర్ణయించుకో. కాబట్టి నువ్వు పుత్రుడు కౌగులించుకోవడం వల్ల పొందినటువంటి ఆ చల్లదనం ఇవేమీ ఇవ్వలేవు. ఇవన్నీ కలిపిన అంత చల్లదనాన్ని, అంత ఆనందాన్ని కలగలేవు. కాబట్టి ఆనందాన్ని నువ్వు పొందు.
అని ఆమె మాటల్లో ఉన్నటువంటి తాత్పర్యం. పద్యం మరొకసారి చెప్తాం. విపరీత ప్రతిభాషనేమిటికి ఉర్వీనాథ ఈ పుత్రగాత్ర పరిశ్వంగ సుఖంబు శకును ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయున్ పుత్రగాత్ర పరిశ్వంగ సుఖంబు శకును హృద్యంబే కడు సీతమే. నమస్కారం.